हेलो हैप्पी मैरिड लाइफ भव्या. थैंक यू सो मच जेजे. कानी नेन मुहूर्तम पेट्टिंदी नी पेळ्ळिकि मात्रमे, फर्स्ट नाइट की कादु. व्हाट? अवनु नुव्वु फर्स्ट नाइट की रेडी अयिपोयि उंटाव्, कानी इप्पुडु फर्स्ट नाइट जरगकूडदु. जरिगिते एमवुतुंदि? विडिपोतारु. హలో సంధ్య, నువ్వు చెప్పినట్టే చేశాను. భవ్యకి ఫోన్ చేసి ఈరోజు ఫస్ట్ నైట్ జరిగితే ఇద్దరు విడిపోతారని చెప్పాను. భవ్య నమ్మిందా? నేను చెప్పడమో భవ్య నమ్మకపోవడమా? ఇప్పటికిప్పుడు సునామీ వచ్చి భూ ప్రపంచం అంతా అంతమైపోతుందని చెప్పినా నమ్మేస్తుంది. భవ్యకి నేనంటే అంత నమ్మకం. అందుకే చెప్పిన వెంటనే ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకుంది. మళ్ళీ మళ్ళీ నేను చెప్పేదాకా ఫస్ట్ నైట్ అనేది జరగదు. సూపర్ జేజే, నువ్వు సూపర్. కాకపోతే అబద్ధం చెప్పానని చిన్న గిల్టీ ఫీల్ ఉంది. ఇంతవరకు ఏ ఒక్కరి విషయంలో కూడా నేను అబద్ధం చెప్పలేదు. ఎంతో మంది డబ్బాస చూపించినా నిజం దాచలేదు. కానీ ఫస్ట్ టైం భవ్య మంచి కోసం అబద్ధం చెప్పాను. థాంక్యూ జేజీ, థాంక్యూ సో మచ్. ఏదైనా అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తాను. తప్పకుండా చెయ్. మంచిది, బాయ్. ఎస్, అనుకున్నట్టుగానే ప్లాన్ నెరవేరింది. మిస్టర్ ఆదిత్య, నేనున్నంత వరకు నీ ఆశలు నెరవేరనివ్వను. ఎక్కడికెళ్తున్నావు ఆదిత్య? అబ్బా, ఈ టైంలో ఇలా ఎక్కడికెళ్తున్నావు? అతే అది నేను. నువ్వు చేస్తుంది ఏమైనా కరెక్ట్గా అనిపిస్తోందా? చిన్న విషయానికి ఇలా వెళ్ళిపోవడం ఏంటి? చిన్న విషయమా? ఈరోజు ఫస్ట్ నైట్ జరిగితే అప్సకునమని భవ్య పర్సనల్ జ్యోతిష్కురాలు చెప్పింది. అందుకే తను మీ రూమ్ నుంచి బయటకు వచ్చింది. భవ్య నిన్ను ఎంతగా ప్రేమిస్తోందో నీకు తెలుసు. చిన్న చిన్న విషయాలకైతే ఇలా చేసేది కాదు. కానీ ఫస్ట్ నైట్ జరిగితే మీరిద్దరు విడిపోతారని జ్యోతిష్కురాలు చెప్పింది. అవునా? అందుకు బయటకెళ్ళిందా? మరి నువ్వెందుకు అనుకున్నావు? అది అంటే హర్ట్ అయ్యి వెళ్ళిపోయిందేమో అనుకున్నాను. ఎందుకు హర్ట్ అవుతుంది? అంటే అది తను యాపిల్ తినమనింది, నేను తినలేదు, అందుకే హర్ట్ అయ్యి వెళ్ళిపోయిందేమో అనుకున్నాను. చచ్చా, జ్యోతిష్కురాలు వద్దని చెప్తేనే తను బయటకు వచ్చింది. మరో విషయం నాకు చెప్పచ్చు కదా? నీకు చెప్పడానికి ఇబ్బంది పడి నా దగ్గరకు వచ్చి నాకు చెప్పింది. అవునా? ఎందుకత్తయ్య, తను నాతో ఓపెన్ గా మాట్లాడచ్చు కదా. తనకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు, లోక జ్ఞానం పెద్దగా తెలీదు, తల్లి చాటు బిడ్డ. అందుకే ఏ విషయమైనా ముందుగా నాతో షేర్ చేసుకోవడం దానికి అలవాటు. ఓకే. తనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం కలిగినా బాధేసినా అన్నీ అన్నీ నాతోనే చెప్పుకుంటుంది. కానీ ఇక నుంచి నీతో చెప్పుకోవాలి. నువ్వు ఆ చనువు తనకి ఇవ్వాలి. అయ్యో, తను నాతో ఫ్రెండ్లీగానే ఉంటుంది అత్తయ్య. మీద్దరూ అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ విషయం మాత్రమే నాతో డిస్కస్ చేయకుండా మీతో డిస్కస్ చేసింది. ఇట్స్ ఓకే. ఇక మీదట కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూర్చుని డిస్కస్ చేసుకోండి. అప్పటికీ పరిష్కారం అవ్వకపోతే నా దగ్గరికి రండి. అంతేగాని ఇలా అలిగి బయటికి వెళ్ళిపోవడం లాంటివి చెయ్యొద్దు. ఓకే అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను. వస్తున్నాను శివ.
ఎన్కౌంటర్కి ఏర్పాట్లన్నీ చేశారా? సరే, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మో, మనకు పడాల్సిన ఎన్కౌంటర్ ఆడెవడికో పడింది అనమాట. ఎందుకంత బిల్డప్? ఫస్ట్ నైట్ లేదు, బొక్కలేదు, నిలబడుక. ఎక్కడికి వెళ్ళొస్తున్నారమ్మా? గుడికా? లేదు మమ్మీ, తనకి చిన్న బిజినెస్ ప్లాన్ ఒకటుంటే సైట్ చూడడానికి వెళ్ళాం. మంచి రోజు చూసి మీకు చెప్పాలనుకున్నాను, కానీ ఈ రోజే మంచి రోజు అయిపోయింది. తను హై క్లాస్ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు. ఏంటి మేడం, ఎక్కడికి తీసుకొచ్చారు? నీతో పర్సనల్గా మాట్లాడాలని తీసుకొచ్చాను సంధ్య. నీకు తెలుసో లేదో, ఆదిత్య చాలా మనీ మైండెడ్. ఈరోజు సైట్ కొనాలంటే ఫ్యూచర్లో డబ్బు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అలా జరగకుండా నువ్వే కాపాడాలి మేడం. ఏదైనా పొరపాటు జరిగితే నా కూతురి జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే ఆదిత్యని కంట్రోల్ చేసే బాధ్యతని నీకు అప్పగిస్తున్నాను.